దేవుడు స్క్రిప్ట్ రాశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటావని. దేవుడు ఎన్టీఆర్ కలిసి రాశారు వాళ్ళ స్క్రిప్ట్, నువ్వేమంటావు చంద్రబాబు నాయుడు? ఈరోజు పార్టీ పుట్టినరోజు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, అదే ఎన్టీఆర్ దేవుడు కలిపి ఒక స్క్రిప్ట్ రాశారు. ఏంది నీ కొడుకు లోకేష్కి ఎమ్మెల్సీగా ఆఖరి రోజు ఇదే, దీన్ని అంటారు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. ఎన్టీఆర్ రాసిన స్క్రిప్ట్ అంటారు. పార్టీ పుట్టినరోజు అందరినీ పండగ చేసుకోమన్నా, నువ్వు నీ కొడుకు మాత్రం కుళ్ళి కుళ్ళి ఎక్కి ఎక్కి ఏడుతున్నారు. ఎందుకు? ఆడికున్న ఏకైక పదవి కూడా ఊడిపోయిన రోజు అనమాట ఈరోజు. ఇది ఈరోజు దేవుడని చెప్పదలుచుకుంటే సస్పెండ్ చేయించి కొనుక్కునేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ స్థాయికి చిన్నం కూడా తక్కువ కాకుండా ఆయన స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన పక్కన పెట్టిన నీకు మళ్ళీ పార్టీలు మారలా, అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఒక దిక్సూచి అయ్యి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారి వెనకాల నడిచే స్థాయి తెచ్చుకున్నటువంటి గొప్ప పోరాట యోధుడు నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. 2004లో నీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో నిన్ను కూకటి వేళతో సహా పెగిలించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి 17 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 74 లక్షలు చేశాడు ముఖ్యమంత్రి అయినాక 3 నెలల్లో. ఈ రాష్ట్రంలో 45 లక్షల మందికి పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు పేద పిల్లలు చదువుకుంటున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక లక్షల కుటుంబాలనే చదువులు చెప్పించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అనేక పేద కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చి మరణం తప్పి దారి లేనటువంటి అనేక మంది పేద కుటుంబాలని ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్టీఆర్ పేరు చెబితే 4 పథకాలు గుర్తొస్తాయి. 2 రూపాయల కిలో బియ్యం, రైతులకు ఆస్ పవర్ కరెంటు, లేకపోతే మహిళలకు ఆస్తుల హక్కు, లేకపోతే బలహీన వర్గాలని రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వటం, ఇటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, పేదలకి ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. నీ పేరు చెబితే ఏం గుర్తొస్తాయి? వెన్నుపోటు, అందుదే కాళ్ళు లేకపోతే జుట్టు, పదవి కాంక్షతో అవసరమైతే పిల్లనిచ్చినటువంటి మామనే దేవుడు లాంటి ఎన్టీ రామారావుని కూడా వయసు రేవట్లో క్యాంప్ పెట్టి ఆయన దించేస్తావు. నీకు అవసరమైతే దేవుడు అంటావు, నీకు అవసరం లేకపోతే దుర్మార్గుడు అంటావు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులను కూడా ఆయన చావుకు కారణం అయ్యావు. ఇవన్నీ చెబుతారు నీ చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళిద్దరూ ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగు వేసి అమ్మఒడి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావచ్చు, లేకపోతే రైతులకి 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 900 జబ్బులకి పెడితే నువ్వు వచ్చి దాన్ని 250 కుదించో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3,000 జబ్బులకి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. 1వ క్లాస్ నుంచి స్కూల్ పిల్లలకు స్కూళ్ళు ఆధునీకరణ చేయటం,
వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ డబ్బుతోనే ఖర్చు పెడతాం, ఫీజు రీయింబర్స్మెంట్లో 100% ఫీజు రిటర్న్ ఇవ్వటం, అదేవిధంగా విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి చదువుకునే పిల్లలకి పాకెట్ మనీలాగా 15,000 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చి మండలాన్ని యూనిట్గా చేసి ఒక చోట ఎంఆర్ వాయిస్లు ఇవన్నీ పెట్టి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలనుకున్నారో అదేవిధంగా మండలాలను కాకుండా గ్రామాలను యూనిట్గా తీసుకుని మరి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 26 జిల్లాలను విడగొడతాం. ప్రజల వద్దకు పాలన ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రైతులకే కావాల్సినటువంటి పురుగు మందులు లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విత్తనాలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళు పండించినటువంటి పంట ఎవడో కొనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వమే నిర్ణయించి తీసుకోవడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పార్టీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీలు చూసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నాడు, ఎన్ని కూడా చూసాం, ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీలో, 7 అభ్యర్థులను మేము పేర్లు పెట్టాం, మా తరపుగా 22 మంది అభ్యర్థులు ఒక్కొక్క క్యాండిడేట్ కావాలి, మా తరపు 22 మంది ఉన్నారు, ఒకటి కూడా ఎక్కుతున్నారు, తెలుగుదేశం పార్టీకి 19 మంది ఉన్నారు, మా దగ్గర నుంచి ఏర్పడినటువంటి ఇద్దరితో కలుపుకుంటే 21, వాళ్ళకి ఒక ఓటు తప్పుకుంది, ఒక ఓటు తేడా ఒక్క ఓటు వాళ్ళు గెలుస్తారు, అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తల నాయకులు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, మీకు సీటు ఉన్నాం, మీరు నాతో పాటు ఉండండి, మీకు ఎమ్మెల్సీ వైకల్పాలు ఇస్తాను, మీరు నన్ను నమ్మండి నాతో ఉండండి అని చెప్పి అడిగాడు. కానీ అవసరం ఉంది కాబట్టి మీకు 5 కోట్ల 10 కోట్లు ఇస్తా, లేకపోతే మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పలా. నీతి నిజాయితీ నిబద్ధత అంటే అది. నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పటం, క్యాండిడేట్ ఎమ్మెల్యేలనేమో గడపలో కూర్చోబెడతాం, ముందు పక్క బీఫామ్ ఇస్తానని చెప్పి ఆఖరి రోజు ఎవడెవడో దొడ్డిదారిని వెనకాల నుంచి ఇచ్చి పంపించటం, వీడేమో నీ ఇంటి ముందు పడి ఏడవటం, నీకు శాపనార్థాలు పెడతాం, అయినా నీకు సిగ్గు ఎగ్గు లేదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు అవకాశవాద రాజకీయాలు చేయలేరు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నదే ఇస్తానంటే ఇస్తానంటాడు, ఇవ్వనంటే ఇవ్వనంటాడు. ఆయనకు అవసరమైన నాకు అవసరమైన ఒకటే మాట మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.